మనబోలు మండలంలోని గురువిందపూడి గ్రామానికి చెందిన కాట్లూరి శ్రీనివాసులు అనే యువకుడు కాటుకు గురై మృతి చెందాడు పొలాల్లో నిద్రిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది గురువిందపూడి గ్రామ సమీపంలోని పొలాల్లో శ్రీనివాసులు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి నిద్రపోతున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు ఈ సంఘటన జరిగిన వెంటనే వన్ జీరో ఎయిట్ అంబులెన్స్లో నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యన మృతి చెందాడు మృతుడు వ్యాపార నిమిత్తం ఈ ప్రాంతానికి వచ్చి ధాన్యం కొనుగోలు చేసి విక్రయిస్తుంటాడు